మా పాలకుర్తి ప్రజలు ఎంత కసితోటి, ఎంత డెడికేషన్ తోటి, ఎంత నమ్మకంతో 47,370 మెజారిటీ తోటి గెలిపించిన ఒక ఏదైనా నియోజకవర్గం ఎగ్జాంపుల్ నియోజకవర్గం ఉంది అంటే నేను ఈరోజు ధైర్యంగా మా పాలకుర్తి నియోజకవర్గం అని చెప్పుకోగలుగుతాను. అంత గుండె ధైర్యంతో, అంత నమ్మకంతో మీరు ఈరోజు ఉన్నారు కాబట్టి మనకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోగలిగారు. ఇదంతా మా గొప్పతనం కాదు, మీ గొప్పతనం. మీరు గెలిపిస్తేనే మేము ఇక్కడ ఉండగలిగాము. మీ అందరికి కూడా అట్లానే, మరి ఎట్లయితే మనం అంత కష్టపడి గెలిపించుకున్నామో అంతకంటే డబుల్ కష్టంగా గడు కనపడి పనిచేసి, మరి అదేవిధంగా మన డాక్టర్ కావ్యాన్ని కూడా రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో గెలిపించుకోవాలని కోరుతున్నాను. మరి మీరు మన యశస్వి రెడ్డిని మీకు మీకు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మీరందరూ కూడా మీ ఇంటి ఒక ఆడపడుచుగా దీవించి ఆదరించి గెలిపించుకున్నారు. మరి అదేవిధంగా మన కావ్యాని, తను కూడా ఒక యూతే. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ మన యూత్ అందరికి కూడా ఒక మన అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మరి అవకాశం కలిగిస్తుంది. మరి ఏ పార్టీ కూడా ఇంతవరకు చేయలేదు యూత్ అందరికీ ఇస్తే అవకాశం అని అన్నారే తప్పితే ఏ పార్టీ కూడా ఇవ్వాలి. అది ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ. మరి రేపు డాక్టర్ కవిత కూడా, కావ్య కూడా మరి యూతే, తన్ను కూడా అదే మెజారిటీతోటి, దానికంటే ఎక్కువ మెజారిటీతోటి గెలిపించాలని కోరుకుంటున్నాను. మరి పార్లమెంట్ ఎలక్షన్లో మన రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్గా చూడాలనుకుంటే మరి మీరు ఎప్పుడో ఎట్లయితే అసెంబ్లీ ఎలక్షన్స్లో కష్టపడి గెలుపుతోటి గెలిపించారో మన ఓట్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో, అదేవిధంగా మనకి రేపు పార్లమెంట్ సీట్లు కూడా రావాలి. మనకి రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే ఎన్ని బెనిఫిట్స్ అంటే, మీకు మన మహిళలకి ముఖ్యంగా మనకి 5 న్యాయాలు అనే 25 గ్యారంటీలు అనేది మొన్న తుక్కుగూడ మీటింగ్లోనే చెప్పడం జరిగింది. మరి అందుట్లో ముఖ్యంగా 1 లక్ష రూపాయలు లేడీస్కి, మరి బిలో ప్రావర్టీ ఉమెన్కి. మరి అట్లానే మనము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని మన ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో మనం గాయించాము. మరి జనవరిలో మనము దానికి భూమి పూజ కూడా చేయడం జరిగింది. మరి అట్లానే మనకి రాహుల్ గాంధీ కనుక ప్రైమ్ మినిస్టర్ గారు కనుక అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ప్రతి మనిషికి 1 లక్ష రూపాయలు స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఇవ్వటం జరుగుతుంది. మరి అట్లానే మరి 30 లక్షలు ఉద్యోగాలు పర్ ఇయర్ జరుగుతుంది. మరి రైతులకు అన్నింటికి కూడా జిఎస్టీ అంటే ట్యాక్స్ ఫ్రీ, రైతులకు అందరికి కూడా ట్యాక్స్ ఫ్రీ అనేది జరగడం జరుగుతుంది. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా నాట్ ఓన్లీ ఇదే కాదు, మరి రేపు మనకి బీజేపీ వస్తే మీ అందరికీ తెలుసు మొన్నటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం బెల్ట్ షాపుల మీద రాజకీయాలు చేసింది. మరి ఇప్పుడు మీరు రాబోయే ఎలక్షన్లో కనుక బీజేపీని కనుక గెలిపిస్తే మరి బీజేపీనేమో ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా రాముడు రాముడు అంటుంది. మరి ఆ రాముడు కూడా రామాలయం కూడా అయిపోయింది. మరి ఇప్పుడు వాళ్ళ గెలిస్తే కనుక మరి రేపు మనకి రిజర్వేషన్స్ తీసేస్తారంట. మరి ఇప్పుడు వాళ్ళది ఎంతవరకు స్లోగన్ ఒక పార్టీ ఒక మతము, దాని మీదే తప్పితే ఇంకా దేని మీద లేదు. మరి ఇప్పుడు మనకి అట్లానే గుడి అయిపోయింది. మరి ఇప్పుడు ఈ రాబోయే ఎలక్షన్స్లో ఎందుకు ఓటేయాలి బీజేపీకి అని అంటే ఇప్పుడు ఆ రామాలయము అయోధ్య అని కూడా చెప్పడానికి వీలు లేదు వాళ్ళకి. ఎంతవరకు వాళ్ళ టెరిస్టిక్స్ ఏంటంటే రైట్ ఎయిడ్స్, ఈడీ రేడ్స్, సిబిఐ రేడ్స్ తోటి వాళ్ళ రాజకీయాలు చుట్టూరు అదే జరుగుతున్నది. మరి అది అంటూ మరి మీ చేతిలో ఉంది రేపు. మరి మన ఎంపీ ఎలక్షన్స్లో మీరు ఇవన్నీ కూడా గుర్తుంచుకొని
మన ఎంపీ క్యాండిడేట్లు అందరినీ కూడా మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మన ఎంపీ సీట్స్ అన్నీ కూడా మన కాంగ్రెస్కి రావాలి. మరి అవి రావాలంటే కూడా మీ అందరిలో కూడా ఆ స్ఫూర్తి అదనేది ఉండాలి. మరి మరొక్కసారి మన పాలకుర్తి నియోజక ప్రజలకి, మరి మన కార్యకర్తలకి ఇంకొకసారి పాదాభివందనాలను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.